నాయనార్లని మళ్ళీ నేను ఏదో లౌకికమైన ఉదాహరణ ఎందుకు తేవాలి? మనకి 63 నాయనార్లు ఉన్నారు. అంటే శివుని యొక్క అనుగ్రహము చేత తరించిపోయిన మహాపురుషులు. ఆ 63 నాయనార్లో గుగ్గుల కలయ నాయనార్ అని ఒక ఆయనకి ముందు అసలు గుగ్గుల అన్న పేరు కలపలేదు. కలయ నాయనార్ ఆయన పేరు. అమృత ఘటేశ్వరుడు ఉన్న క్షేత్రంలో పుట్టారు ఆయన. ఆయన పేరు కలయ, అందుకని ఈయన పేరు కూడా కలయ అని పిలుస్తుండేవారు. ఈ కలయ నాయనారికి ఒక లక్షణం ఉండేది. ఆయన చేసే పూజ ఏమిటో తెలుసా అండి? ఆయన ఎప్పుడు భగవంతుడి దగ్గర కూర్చొని అనుకునేవాడు, సుగంధిం పుష్టివర్ధనం అంటారు కదా, త్రయంబకం అని పిలుస్తారు కదా, మూడు కన్నులు ఉంటాయి కదా, ఆయన వస్తుంటే సువాసనలు వస్తాయి కదా. ఆనాడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని చంద్రశేఖర 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 పాహిమాం అని అంటుండగా, యమధర్మరాజుని శిక్షించి మార్కండేయుడిని రక్షించడానికి శివలింగంలోంచి ఆవిర్భవించాడు కదా, ఆవిర్భవించినప్పుడు శివుడి కన్నా ముందు శివుని యొక్క సువాసనలు మార్కండేయుడు పీల్చి ఉంటాడు కదా, శివుడొచ్చేశాడు శివుడొచ్చేశాడని పొంగిపోయి ఉంటాడు కదా. ఎంతకీ రానటువంటి రైలు వచ్చేస్తోందని అనౌన్స్ చేసినప్పుడు ఎంత ఆనందం పొందేస్తామో, ముందు అనౌన్స్మెంటు తర్వాత రైలు ఇంజను కనపడగానే పొంగిపోయినట్టు సుగంధిం ఆ సువాసనలు వస్తుంటే ఎంత పొంగిపోయి ఉంటాడు కదా మార్కండేయుడు. ఆ నా పూనిక ఫలించింది, వచ్చేశాడు పరమాత్మ, అదిగో శంకరుడు, అదిగో సుగంధిం, సువాసనలు వచ్చాయి అని ఆ చంద్రశేఖర చంద్రశేఖర అన్నది ఒక్కసారి ఆపేసి ఏడు శివుడిని ఆ సువాసనల వంకిలా చూస్తూ నిలబడిపోయి ఉంటాడు కదా. కాబట్టి శివుడి యొక్క సువాసన అలా ఉంటుంది కదా అని పొంగిపోతూ నేను అలాంటి వాసన పీలుద్దామని ఆయన మహాశ్వర్యవంతుడు కలయనయనారు రోజు ఇంత గుగ్గిలం పట్టుకొచ్చి ఆ గుగ్గిలం వెలిగించి గుగ్గిలం ధూపం వేసేవాడు. ఆ ధూపం అంతా పూజ గది అంతా నిండిపోతే అందులో కూర్చుని మార్కండేయుడు ఇలాగే వాసన పీల్చి ఉండి ఉంటాడు. ఆనాడు అర్జునుడు గబగబా వెళ్ళి తన గాంధీవం ఎత్తి కొడుతున్నప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాసనలు ఇలాగే వచ్చి ఉంటాయి అని ఆ వాసనలు పీలుస్తూ కళ్ళు మూసేసుకుని ఇవే శంకరుడి శరీరంలోంచి వస్తున్న వాసనలు, ఇక్కడే శివుడు ఉన్నాడని రోమాంచితం అయిపోయి పరవశించిపోతూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేలా ఉండిపోతుండేవాడు. మీరు చూడండి, భగవంతుణ్ణి పట్టుకోవాలనుకున్నవాడు ఏమంటే మాకు పూజ కుదరట్లేదండి, మాకు ఈ స్తోత్రం రావట్లేదండి అంటాం మనం. మన బతుకంతా ఎక్కడాగిపోతుందంటే దీపంలో రెండొత్తులు వేయాలా ఒక ఒత్తి వేయాలా. నిజంగా తరించిపోయిన వాళ్ళు తరించిపోవడానికి ఎన్ని మార్గాలు వెతుక్కున్నారో చూడండి. ఆయన సువాసనలు పీలుస్తూ రమించిపోయాడు. శంకరుడు చూశాడు, వీడు రోజు గుగ్గిలం పట్టుకొచ్చి వేసి ఇన్ని రకాల దర్శనాలు చేసేస్తున్నాడు రా, గుగ్గిలం పొగ అడ్డం పెట్టుకుని ఎంత చిత్రం రా ఇది, గుగ్గిలం పొగకి వీడు సమాధిలోకి వెళ్ళిపోతున్నాడు. అసలు ఈ గుగ్గిలం కొనలేని స్థితి తెస్తే ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు. ఐశ్వర్యం అంతా క్షీణింపచేశాడు. ఆయనకి మనస్సు శివుడి మించి పోలేదు. ఎలాగో అలా నానా కష్టాలు పడి ఇంత గుగ్గిలం తెచ్చి శంకరుడికి వేసి ఆ వాసన పీల్చేటప్పటికి సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఇంక ఏముంది, మనస్సు అలవాటు పడిపోయి ఇంత పొగొచ్చేటప్పటికి అంతే సమాధిలోకి వెళ్ళిపోతాడు. ఎంత తేలికన్నది, అగరత్తు వెలిగించకుండా ఉంటాం కదా, అగరత్తు వెలిగిస్తే గుగ్గిలం అయినా సమాధిలోకి వెళ్ళిపోతాడు అంతే. ఈ స్థితి చూసి శంకరుడు భార్యా బిడ్డలు తినడానికి కూడా అన్నం మితుకు లేకుండా చేశాడు. చూద్దాం ఏం చేస్తాడు. భార్యా బిడ్డలు పస్తులు ఉన్నారు. అన్నమో రామచంద్ర అని ఆ భార్య మహాపతివ్రత, ఆవిడ తన మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని తీసి నాయనారికి ఇచ్చి, అయా మీరు ఇది పట్టుకెళ్ళి వెలకట్టి అమ్మించి డబ్బు పట్టుకుని రండి, దాంతో మనం కొన్నాళ్ళు భోజనం చేద్దామని తప్పకుండా తీసుకొస్తానని ఆ మంగళసూత్రాలు చేతిలో పట్టుకుని శివ 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 అని సంతోషపడిపోతూ వెళ్ళిపోతున్నాడు. శంకరుడు ఒక పెద్ద బండిలో గుగ్గిలం బస్తాలు వేసుకుని ఎదురొచ్చాడు. మళ్ళీ మళ్ళీ దొరకవుట గుగ్గిలం అందుకని చెప్పి బస్తాలు కొనుక్కెడుతున్నాను, ఎవరైనా కావాలంటే కొనుక్కోండి అని అరిచాడు. అమ్మ బాబోయ్ గుగ్గిలం దొరకదటని చెప్పి ఈయన గబగబా మంగళసూత్రాలు ఇచ్చేసి గుగ్గిలం బస్తాలు కొనేశాడు. కొని గుగ్గిలం దొరకదంటున్నారు, ఇంటికి పట్టుకెళ్ళి ఈ గుగ్గిలాన్ని దాచుకుని రోజు ఇంతంత వేద్దాం అనుకున్నాడా? నిజంగా ఆనాడు శంకరుడు వస్తుంటే సుగంధిం పుష్టివర్ధనం ఇదొక్కటే ఆయన సమాధికి కారణం. ఇంత గుగ్గిలం వెలిగించి మధ్యలో కూర్చుంటే అసలు నిజంగా శంకరుడు విరాట్ రూపంతో వచ్చేసినట్టుండదు, కాబట్టి ఈ గుగ్గిలం అంతా వెలిగించేస్తానన్నాడు. ఇంట్లో వెలిగించేస్తే బాగుండదు, పొగలు వచ్చేస్తాయి, ఓ గుళ్ళోకి పట్టుకెళ్ళి వెలిగించేస్తే బాగుంటుందని ఈ గుగ్గిలం అంతా వేసుకుని ఓ గుడికి పట్టుకెళ్ళి ఈ గుగ్గిలం అంతా వెలిగించేసి దాని మధ్యలో కూర్చొని సమాధిని పొందేసి కడుపులో ప్రేగులు నకనకలాడిపోతున్నాయి, తెలియదు ఆకలి, తెలియదు
శరీరం నీరసపడిపోయింది, శరీరం అంతా నొప్పులు పెట్టేస్తోంది, తెలియదు. ఇంట్లో భార్య బిడ్డలు శోషించి పడిపోయే స్థితి వచ్చింది, తెలియదు. ఆ పొగ మధ్యలో సమాధి స్థితిని పొందాడు. ఇప్పుడు నా భాషలో చెప్పాలంటే భగవంతుడు ఊడిపోయాడు. పరీక్ష పెట్టగలడా ఇహ? ఏం పరీక్ష పెడతాడు? కాబట్టి చూడలేకపోయాడు ఆయన. అమ్మ బాబోయ్, ఇదెక్కడ భక్తి రాని గబగబా కుబేరుణ్ణి పిలిచాడు. కుబేరా, ఇలా నా పక్కన ఎన్నాళ్ళు నించుంటావు, నాకేం అవసరం లేదు. అడిగో మహానుభావుడు చూసావా, గుగ్గిలం పొగ మధ్యలో కూర్చున్నాడు పెళ్ళం మంగళసూత్రాలు అమ్మేసి. వెంటనే వెళ్ళి ఆయన ఇంటిని బ్రహ్మాండమైనటువంటి అంతఃపురంగా మార్చి భార్యకి బిడ్డలకి భూమండలంలో లేనంత ఐశ్వర్యాన్ని ఇచ్చి ముందు ఉత్తరక్షణం వాళ్ళకి షడ్రశోపేతమైన భోజనం పెట్టు. అనేటప్పటికి వాళ్ళ ఇల్లు మారిపోయింది, షడ్రశోపేతమైన భోజనం వచ్చింది. అయ్యో, భర్త గారు ఎక్కడికి వెళ్ళారో అనుకుంటోంది ఆవిడ. అశరీరవాణి వినపడింది, అమ్మా నీ భర్త భక్తి ముందు లొంగిపోయాడమ్మా, శంకరుడు మహదైశ్వర్యం ఇచ్చేశాడు నీకు. ఆయన అన్నం తిందా అన్న ఆలోచన లేదు, ఆ గుగ్గిలం పొగలో కూర్చునున్నాడు. ఇలాగ కూర్చునుంటే ఇప్పుడు ఎవరు మాట్లాడాలి, గురే నాన్న అన్నం తినరా అని. అమ్మా నాన్నగారు కోరుకున్న కోరికోటి ఉంది, నువ్వు ఎలా అయినా డాక్టర్ అయిపో. ఇంజక్షన్ చేసేశారు ఆ పిల్లకి. మూడేళ్ళు అయిపోయినా, నాలుగేళ్ళు అయిపోయినా, 21 ఏళ్ళు వచ్చేసినా, ఇప్పుడు నేను MBBS చదివితే రేపు పెళ్లి కొడుకు దొరుకుతాడా అని కూడా చూసుకోకుండా, తల్లిదండ్రుల కోరిక తీర్చడం కోసమని వ్యగ్రతతో చదివేసిన పిల్లలా, ఇప్పుడు ఆ తల్లిదండ్రులే వచ్చి చూసే అన్నం తినవేలా చదవకే ఆరోగ్యం పాడైపోతుంది అన్నట్టు ఎవడు పరీక్ష పెట్టాడో వాడే దిగొచ్చాడు. దిగొచ్చి ఎవడు ఆ త్రయంబకం నిజంగా సువాసన వచ్చి ఆనాడు మార్కండేయుడు బాహ్య స్మృతిని పొందాడు. ఈయన పొందలేదు, పొందకుండా కూర్చున్నాడు. ఇప్పుడు ఆ పరబ్రహ్మం ముట్టుకోవలసి వచ్చింది. ఇలాగ ముట్టుకుని కదిపాడు. ఓయ్ కలయా, కలయా అని పిలిచాడు. పిలిస్తే ఆయన గభాలన బాహ్య స్మృతిని పొంది, అబ్బా శంకరుడు వచ్చేసాడన్నాడు. నిజంగా కనపడితే ఇలా అరుపులు కేకలు ఉండవు. కన్నులంబట నీరు కారిపోతూ ఆ స్వామి పాదాల మీద పడిపోయి ఏ సుగంధింపు స్థివర్ధనం అన్నాడు. ఆ శ్వాసన పీలుస్తూ అలా పడిపోయి ఉండిపోయాడు. శంకరుడు భుజాలు పట్టుకుని లేపి, ఒరే నాన్న నువ్వు ఇంటికి వెళ్ళిన తన్నం తినరా, నా కడుపు నిండుతుంది, తొందరగా బయలుదేరరా నాయన, ఇక్కడ ఎన్ని నైవేద్యాలు పెట్టినా నాకు వంట పట్టట్లేదురా, నువ్వు ఇలా పడిపోతే తొందరగా వెళ్ళరా బాబు, నీకు ఎక్కడ లేని ఐశ్వర్యం ఇచ్చేశాను, కావలసినంత గుగ్గిలం వేసే ముందు వెళ్ళి అన్నం తినన్నాడు. అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి షడ్రశోపేతమైనటువంటి భోజనాన్ని నాయనార్ స్వీకరించాడు. దీన్ని గుగ్గిల నాయనార్ అంటారు.